ఇంత టైం అయినా ఇంకా మేలుకునే ఉన్నావా? మేలుకుంటే నీ ఆరోగ్యం పాడైపోదు. మరి తాగితే? అది నీకు పచ్చి నిజం చెప్పనా, రేపు నుంచి తాగరు. భలే చెప్పవే. మీరు నాలుగేళ్ళుగా భలే చెప్తున్నారుగా, పదండి భోంచేద్దాం. అరే నువ్వింకా భోల్చేలేదా? అయ్యో ఐ యామ్ వెరీ సారీ డార్లింగ్, ఐ యామ్ వెరీ సారీ డార్లింగ్. అందుకే అన్నారు ఫ్రూట్స్ తినాలి ఫ్లూట్ వినాలి అని. అంటే ఫ్లోలో వచ్చింది ఫాలో అయిపోవడం దానికైనా మీనింగ్ అప్పాడా? డార్లింగ్ ఇవాళ నీ చేత్తో అన్నం ముద్దలు కల్పించుకుని తినాలనుంది, పెట్టవా? ఇప్పుడు నువ్వు నా కాళ్ళకు దండం పెడతావా? అవునండి. అలా చేస్తే నేను కూడా నీ కాళ్ళకు దండం పెడతాను. అదేంటి? చూడు, నా దృష్టిలో భార్యాభర్తలు ఇద్దరు సమానమే. నేను ఎంత అదృష్టవంతురాలండి. మొదటి రాత్రికి అలా అనిస్తే ఎలా? ఏమండి మీకే అలవాట్లు లేవా? ఎందుకు లేవు? పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకుంటాను, తోముకోగానే పాలు తాగుతాను, తాగగానే ఒళ్ళు తోముకుంటా, తోముకోగానే టిఫిన్ తింటా. అబ్బా అవి కాదండి. మరి సిగరెట్లు, చిచ్చి, పాన్లు, తుత్తు, మందు. మీరు నిజంగా చాలా గ్రేట్ అండి. థాంక్స్. మీకు ఏలవాట్లు లేవు కదా? అబ్బా మనిషిన తర్వాత అలవాట్లు లేకుండా ఎందుకు ఉంటారు? ఎప్పుడన్నా అవసరం అయితే అబద్ధాలు చెప్తాను అంతే. అబద్ధాలే కాదు. ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు? ఎంత ఉందండి? 2 లక్షలు తమ్ముడు. తమ్ముడు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. వస్తాను తమ్ముడు. భలే తమ్ముడు. సార్ మసలు ఏంటి తమ్ముడు? నేను డిగ్రీ చదువుకున్నాను. వెరీ గుడ్. జాబ్ కోసం ట్రై చేస్తాను. ట్రై చేయమ్మా. డబ్బులకి టైట్ గా ఉంది. మెస్ బిల్ కట్టాలి. కట్టేపోయావా? కట్టాలంటే డబ్బులు కావాలి కదండి. కావాలి కదా మరి. 5000 అప్పిస్తే ముక్కు మొక్కు తెలియనోడికి ఎలాగే ఉంది తమ్ముడు. నేను కూడా అలా అనుకుంటే మీ డబ్బులు మీకు రావు కదండి. ఓహో నువ్వు అలాగొచ్చావా?
చూడు తమ్ముడు నువ్వు ఇక్కడ లాజిక్ మిస్ అయ్యో ఇప్పుడు మనం తినే ప్రతి గింజ మీద ఆ భగవంతుడు మన పేరు రాసంటే ఇదిగో ఈ నోట్ల మీద ఆ భగవంతుడు నా పేరు రాశాడు చూసావా 500 నోట్లు చూడనైనా ఈ డబ్బులు తెచ్చవైనా ఏ గొట్టంగాడో నాకు తెచ్చిచ్చేస్తాడు ఇది అంతా భగవంతుడు ఆల్రెడీ ఏర్పాటు చేస్తాడు అర్థమైతేనాయన నువ్వు రూమ్ నాటి కష్టపడి పని చేసి కట్టుకో తమ్ముడు వస్తాను తమ్ముడు